ఎంత అద్భుతంగా ఉంటే మీరు గమ్మున ఉంటే ఎట్లా సార్ మాస్టర్ గారు, ఆ మూల సౌదంబులో కూడా అక్కడి నుంచి కూడా గట్టిగా ఒకసారి ఆ రేపల్లికి వినిపించాలయ్యా నీ గానాన్ని. ఇక్కడ అద్భుతంగా గానం చేస్తే నీ గానానికి సంబంధించినటువంటి నృత్యాన్ని ఇక్కడ కళాకారులు ఎంత అద్భుతంగా ఆ డ్యాన్స్ చేశారు. నిజంగా భోగి పండగ అంటే ఇదే. భోగి రోజు ఆ గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి వశం చేసుకొని శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నటువంటి రోజు భోగి. ఆ భోగి మనకి ఈరోజే వచ్చింది. ఇది నాట్య సంక్రాంతి. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనని వీళ్ళు ప్రదర్శించారు. రుక్మిణీదేవి అంటే కృష్ణుడికి ఎందుకు ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమైందండి. అంత అందంగా ఉంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? అద్భుతమైనటువంటి నటన. వాళ్ళు చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి వాళ్ళకి ఆ నటన ఎలా తెలిసిందనేది కూడా మనకు అర్థం కానటువంటి విషయం. రింగు రింగున తిరుగుతున్నది బొంగరంబు, ఏమి వ్రాయొచ్చున్నదో ఇసుకలోన, బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు, ఇటుల వచ్చెనో ఇంత చదువు అన్నాడండి ఒక్క కవి. అలా ఎట్లా వచ్చింది ఇంత చదువు? ఏమి నేర్చుకున్నారు? ఏమి తెలుసు? ఆ భావం, ఆ లవ్ అంటే ఏమి తెలుసు వాళ్ళకి? ఏమి తెలియకుండానే ఆ ప్రేమ తత్వాన్ని పొందేటటువంటిదే శ్రీకృష్ణ తత్వం. ఆ తత్వం వాళ్ళలో ఉంది కాబట్టే ఆ ప్రతి మాటని, ప్రతి పలుకుని, ప్రతి ఆ అడుగుని వాళ్ళు నృత్య రూపంలో ప్రదర్శించి ఈరోజు మన అందరినీ, అందరి యొక్క మన్నలను అందుకున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ గురువు గారు శివకుమారి గారు. ముందుకు రండి. శివకుమారి గారికి మన అందరం అభినందనలు తెలియజేయాలి. దీనికి అత్యద్భుతంగా ఆ రచన చేసినటువంటి మహానుభావుడు వేదాంతం రామలింగ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి రచన చేస్తే డాక్టర్ దుర్గా భవాని గారు చక్కటి సంగీతాన్ని అందించారు. చక్కగా వీళ్ళందరూ ఆ కళాకారులు, ఈ బృందం మొత్తం కూడా సమిష్టిగా కృషి చేసి ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. వీళ్ళకి మేమందరం శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మా హనుమారెడ్డి గారు వారి ఆనందాన్ని పంచుకుంటారు. ఇవాళ మనం ఒక అద్భుతాన్ని చూసాం. మన ఒంగోలులో లేము, సివిఎన్ రీడింగ్ రూమ్లో లేము, వారి లోకాలకు వెళ్ళాం మనం. వారు పెళ్లి చూడడానికి అక్కడికి వెళ్ళాం మనం. అలా అనిపించింది, మనల్ని మనం మర్చిపోయినాము, ఒక్క మనిషి లేవలేదు, అందరూ అట్లనే కూర్చొని ఈ బ్యాలెని మీరందరూ కూడాను బాగా అనుభవించారు. దీనిలో దీని రచన చేసినటువంటి వారికి మనం ఇక్కడ నుంచే ధన్యవాదాలు పంపుదాము. అమ్మ మీరు పంపించండి. రెండవది క్యారెక్టర్ ఫిట్నెస్. మీరందరూ చూసే ఉంటారు, ఏ పాత్రకు ఏ అమ్మాయి సరిపోతుందో ఆ అమ్మాయిని ఆ పాత్రలో పెట్టారు. ఆఖరికి లేఖ తీసుకెళ్లిన పంతులు గారు కూడాను ఎక్సలెంట్గా ఉన్నారు. ఒకరు కాదు మా శ్రీనివాసులు రుక్మిణికి ఫస్ట్ మార్క్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ మార్క్ అంటే పైన ఏం ఉండదు, ఫస్ట్ మార్కే. వాళ్ళ నానమ్మ గారు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉండి ఎంత సంతోషిస్తున్నారో. మూడవది దీనికి డైరెక్షన్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే పాట జరిగిపోతూనే ఉంటుంది, ఏ పాత్ర ఏ క్షణంలో ఎట్లా ప్రవర్తించాలి అనేది ఆ డైరెక్టర్ గారు చెప్తారు. దాని ప్రకారంగా ఈ విద్యార్థులందరూ కూడాను ఎక్కడ ఏ క్షణంలో ఎట్లా నడవాలో, ఏం చెయ్యాలో వాళ్ళు ఆ పని చేస్తారు. అది చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నదో, అక్కడ కూర్చొని చూస్తుంటే నిజంగా రుక్మిణీకృష్ణుడే ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. అసలులో రుక్మిణి ఇంత అందంగా ఉందో లేదో మనకైతే తెలియదమ్మా. ఈ రుక్మిణిని చూసి ఓ ఆ రుక్మిణి కూడా అంతే అందంగా ఉండుంటుంది, లేకుంటే కృష్ణుడు ఈ రంగులో ఉన్నాయన ఎట్లా భ్రమించాడు, ఈయన ఎట్లా భ్రమించింది అని చెప్పి మనకే అనుమానం వచ్చుద్ది. అంత గొప్పగా చేశారు. ప్రతి వ్యక్తి, ప్రతి పాత్రలో ఉన్నటువంటి మనుషులు ఎంత గొప్పగానో చేశారు. మనం వీరిని ఎంతగా అభినందించినా తరిగేవుతుంది. అయితే ఒంగోలులో ఉన్నాం కాబట్టి, చిన్న పట్టణంలో ఉన్నాం కాబట్టి ఈ రుక్మిణీ కృష్ణకు మనం ఇంతకంటే పెద్ద అభినందనలు ఏం చెప్పలేము. అదే ఏ ప్రభుత్వం వారి ముందల్లో, లేకుంటే ఏ మహాపట్టణాల్లోనో కనుక జరిగినట్టుగా ఉంటే ఈ పాటికి వారి కనకవర్షం గురిసేది. అంత గొప్పగా ఉన్నది, ఇంత గొప్ప రుక్మిణీకృష్ణను ఒంగోలులో ఉన్నది అని అంటే ఎవరు నమ్మడానికి వీలు లేకుండా ఉన్నది. అట్లాంటి బ్యాచ్ని తయారు చేసినటువంటి శివకుమారి గారికి మళ్ళా ఒకసారి మనం అందరం అభినందనలు తెలియజేద్దాం. ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషించినటువంటి వారికి ముందుగా నారదుడు
నారదుడిని చూస్తే నాకు మొదట్లో ఆశ్చర్యం వేసింది. అరే మగ మనిషి ఆడ మనిషి నారదుడు ఇట్లా ఉన్నాడే అని తర్వాత కవళికలను బట్టి అర్థమైపోయింది. అట్లా ప్రతి పాత్రలో ప్రతి బాలుడు బాలిక ఇమిడిపోయారు, మనల్ని వేరే లోకాలకు తీసుకెళ్లారు. మీకు మా ధన్యవాదాలమ్మా. ఒకసారి పాత్రలు కూడా పరిచయం చేస్తానండి. వాళ్ళందరికీ మీరందరూ అభినందనలు తెలియజేయండి. చిన్ని కృష్ణుడుగా చేతన్ శర్మ, చిన్ని కృష్ణుడుగా చేతన్ శర్మ, కేతన్ శర్మ, నారదుడిగా శ్రవంతి, కృష్ణుడుగా ఎస్ లాసియా, రుక్మిణిగా కే సాయి శ్రావ్య, సాయి శ్రావ్య, శిశుపాలుడిగా బి సురేష్ బాబు, రుక్మిగా సిరివెన్నెల, జరాసంధుడిగా సింధు, అగ్నిజ్యోతునుడిగా విఘ్నేశ్వరి, చెలికత్తెలుగా ప్రియాంక, అశ్రిత, వర్షిణి, దుర్గ, ఆశ్రిత అమ్మా వచ్చారా, ప్రియాంక, ఆశ్రిత, వర్షిణి, దుర్గ, గోపికలుగా వంశిక, దీపిక, మనస్విని, హాసిని, లాసియా, భావన, రాజనర్తకీలుగా సుశీల, ప్రణతి, వీళ్ళందరూ అండి. చాలా చక్కగా దీనికి మంచి లైటింగ్ని మనకిచ్చారు కట్టావారు, వారికి కూడా మట్టావారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మంచి సౌండు, మంచి లైటింగు అన్నీ మనకి సమకూర్చారు. హనుమారెడ్డి గారు అన్నారు, వేరే పెద్ద ఊళ్ళలో అయితే కనక వర్షం కురిసేదని, బంగారం లాంటి మనసు ఉన్నటువంటి మీరు కరతాళ ధ్వనులే కనక వర్షం. మేకప్ ఆర్టిస్టు ఎల్లారావు, చెల్లారావు గారు విజయవాడ నుంచి ఇచ్చేశారు. చెల్లారావు గారు రండి. ప్రతి పాత్రని చెల్లేట్టు చేశారండి మీరు, చెల్లారావు గారు. రండి ముందుకు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కర్టన్స్ సహాయం అందించినటువంటి శ్రీనివాసరావు గారు, రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రెడ్డి గారు, కర్టన్ సహకారం మీరు లేకపోతే ఏమీ లేదు. వెనక మీరు అందించినటువంటి సహకారమే దీనికి ప్రధానమైనటువంటి భూమిక. ప్రతి శ్రీధర్ గారు కూడా రండి సార్. మౌలాలి గారు ఈ సెట్టింగ్ అంతా ఉదయం నుంచి చేశాడు ఆయన, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కర్టన్ లాగిన అతను కూడా మనం చప్పట్లు కొట్టాలండి. ప్రతి సన్నివేశానికి ఎప్పుడు కర్టను వేయాలి, ఎప్పుడు తీయాలి అనేది చాలా చక్కగా నిర్వహించాడు ఆయన, పెద్ద ఆయన. ఆయనకు కూడా ధన్యవాదాలు చేస్తూ మేమందరం కూడా వాళ్ళ బృందంతో, కృష్ణుడు రుక్మిణి బృందంతో ఒక స్నాప్ తీసుకుంటాం. మీరందరూ కూడా అది కూడా చూసి వెళ్ళాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా రచయితల సంఘం 3 రోజుల కార్యక్రమానికి మీరందరూ సహకరించినందుకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం తరఫున మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీరే ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటున్న చప్పట్లు కొడితే మేము కూడా ఆనందపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులు కూడా 3 రోజుల కార్యక్రమాన్ని చాలా చక్కగా మనకి కవరేజ్ ఇచ్చారు పాత్రికేయ మిత్రులకి. అలానే సివిన్ రీడింగ్ రూము వారు కూడా మంచి సహకారాన్ని అందించారు, వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మరొక కార్యక్రమంతో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అని పేపర్లో మీరు చూస్తే రండి తప్పకుండా. మంచి మంచి కార్యక్రమాలు మీకోసం ఏర్పాటు చేస్తుంది ప్రకాశం జిల్లా రచయితల సంఘం. రన్న కనపడవా ఇక్కడ, సెంటర్ సెంటర్ కూర్చో, ఉండు కూర్చో, లేకపోతే రండి రన్న రండి ఓకే రండి అన్న. అందరు కనిపిస్తున్నారా? మా వెనక వాళ్ళు కనపట్టలేదట, కొద్దిగా పక్కకి రండి. జరగండి, చిన్నపిల్లల కింద కూర్చోండి అమ్మా. ఇట్రండి, కొంతమంది ఇట్రండి. అందరు కనిపించారా? కొద్దిగా ఓకేనా? టీచర్ గారు కనిపిస్తున్నారా? శివకుమారి గారు అందరు కనిపిస్తున్నారా? రెడీ ఎవరు
చూడండి ఏమన్నారు ఆ కొద్దిగా అవతలకి తరగమండి నారదా కొద్దిగా పక్క జరిగాయ వెనక్కి అది అట్లా ఓకే థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మరొక మారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం తరఫున ధన్యవాదాలు చేస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం